నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింహాచల్ నగర్లో భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సాంప్రదాయ పద్ధతిలో చందన మహోత్సవం. రాజమండ్రిలో ఘనంగా జాషువా కళాపీఠం 32వ వార్షికోత్సవం విశేషంగా అలరించిన సంగీత విభావరి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. రాజమండ్రిలో జాషువా కళాపీఠం వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. జాషువా కళాపీఠం 32వ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు కుసుమ వీరాస్వామి, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఎండి ఖాదర్ అలీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గాయని గాయకులు నాన్ స్టాప్ 29 అవర్స్ లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత అనిత, సీనియర్ గాయని గాయకులు రాజు, ఈస్ట్ గోదావరి సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ గౌరవ అధ్యక్షులు ఎం పెదబాబు, మిమిక్రీ బుచ్చిబాబు, భవ్య, సత్యవర్ధన్, దేవి, రంగకిషోర్, రమణ తదితరులు సంగీత ప్రియులను విశేషంగా ఆలరించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాన భరత్రామ్, ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ బి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు రౌత సూర్యప్రకాశ్రావు, విక్రమ్ జైన్, జిత్మోహన్ మిత్ర, మేడపాటి చంద్రారెడ్డి తదితరులు విచ్చేశారు. లాక్డౌన్ సమయంలో సేవలు అందించిన అడ్వకేట్ గొందె శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ ఎర్రంశెట్టి కృష్ణకాంత్, రాజమండ్రి త్రీ టౌన్ సిఐ దుర్గాప్రసాద్లను ఘనంగా సత్కరించారు. వారిని సత్కరించడం ప్రజలను గౌరవించడమే అవుతుంది. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్ వేంద్రియ ప్రతిష్టతి. కుసుమ వీరాస్వామి, వ్యవస్థాపక అధ్యక్షులు, జాషువా కళాపీఠం, ఎండి ఖాదరాలి. సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హెరిటేజ్ సిటీ కింద ఐడెంటిఫై చేస్తే రాజమహేంద్రవరానికి ఒక 500 కోట్ల రూపాయలు నిధులు కూడా రావడం జరుగుతుంది. మరి ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో అవార్డు తీసుకున్నటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, వీరిద్దరి యొక్క పాటల్ని తీసుకుని ఈరోజు జాషువా కళాపీఠం వారు మరి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా 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 ఉదాహరణ. కార్పొరేట్ పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఈ రాజమహేంద్రవరం కవులకి కళాకారులకి పుట్టినిల్లు. పాటల పోటీ కూడా సాయంత్రం నుంచి కూడా మనలో తల్లిదండ్రులు సమయం వెచ్చించక కానీ సమయం లేకని చెప్పుకోవడం కానీ నీరు పోసిన వాడు నారు పోయికి మానడని చెప్పి ఒక ఉదాసీనత భావం వల్ల కానీ మనం ఎవరికోసం అయితే ప్రాకలాడుతున్నామో. సింహాచల్ నగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. స్థానిక సింహాచల్ నగర్లో వేంచేసి ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో చందనయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్తలు కె సూర్యసింహాచలం, కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో దేవస్థానం ప్రధాన అర్చకులు లక్ష్మీవరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ జరిగింది. స్వామివారిని నిజరూప దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో వేదమంత్రాలు మార్మోగాయి. రాత్రి 8 గంటలకు నిజరూప దర్శనం సేవలో సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
రాజమండ్రి బాల విజ్ఞాన్ మందిర్లో ప్రాజెక్ట్ రూమ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక బాల విజ్ఞాన్ మందిర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో దృశ్య శ్రవణ యంత్రం ప్రొజెక్టర్ రూమ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాల విజ్ఞాన సమితి మాజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సీనియర్ సభ్యులు ఏఎస్ఆర్ ప్రభు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం అధ్యక్షులు ఎంఎస్ఏ సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎంఎన్విఎస్ మురళీకృష్ణ, మదర్ ఛాంబర్ అధ్యక్షులు డి చంద్రశేఖర్, సెక్రటరీ నందివాడి దినేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ మండవిల్లి సత్యనారాయణమూర్తి, ట్రెజరర్ మార్నేని ప్రభాకర్, పలువురు సభ్యులు ఎన్వివి రాజశేఖర్, చింతల కృష్ణాజీ, మండవిల్లి వెంకటరాజు, సిహెచ్విబిఎన్ నారాయణరామ్, ఇతర సభ్యులు బీవీఎం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం వెంకటరాజు, సిజిటిఎం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జి హరిప్రకాష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొలుత ఏఎస్ఆర్ ప్రభు పాఠశాల ఆవిర్భావం, సాధించిన విజయాలు మొదలగు విషయాలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ డైరెక్టర్ జేఎస్ఎన్ మూర్తి, దృశ్య శ్రవణ యంత్ర బోధనా కాంప్లెక్స్ ను ప్రారంభించారు ఎన్ నాగేశ్వరరావు, ఐవీఎఫ్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజమేంద్రవరం సర్కిల్ దృశ్య శ్రవణ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి ప్రసాదరావు, అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజమేంద్రవారు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జేఎస్ఎన్ మూర్తి ప్రసంగిస్తూ, విద్యార్థులుగా తామందరూ పాఠశాల విషయాలే గుర్తు చేసుకుంటామని, అక్కడ ఉపాధ్యాయులు నేర్పిన అక్షరాలు డిఎస్పి అంటే క్రమశిక్షణ, నిబద్ధత, నీతి నియమాలు, వీటి విలువలను తెలియచేశారని, వాటిని పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలియజేశారు. ఎన్ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ, బీవీఎం 1962 స్థాపించబడి నేటి వరకు మంచి చరిత్ర కలిగి ఉండడాన్ని ప్రసంగించారు. తక్కువ ఫీజులతో ఈ పాఠశాల విద్యాబోధన చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఆయన చెప్పిన అమెరికా ప్రెసిడెంట్ కథ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. డిఎస్ఓ బి సునీల్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం బీబీఎం అనుబంధ సంస్థ సిజిటిఎం పాఠశాలలో అతిథులు మొక్కలు నాటారు. అతిథులను పాఠశాల యాజమాన్యం జ్ఞాపిక శాలువతో సత్కరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం వెంకటరాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బిస్కెట్లు పంపిణీ చేసింది. ఈ టింబర్ మర్చెంట్స్, మీరు గూగుల్లో కొట్టిన ఎక్కడ కొట్టినా వుడ్ వర్క్ కానీ టింబర్ మర్చెంట్స్ కానీ ఎక్కడ మీరు సెర్చ్ చేయండి, ఎక్కడ కూడా టింబర్ మర్చెంట్స్ ఇటువంటి స్కూల్ను ఎస్టాబ్లిష్ చేసి ఈ స్కూల్ను నడుపుతున్నట్టుగా ఎఫ్ఎం 93.5 అదే ఏంటంటారు, ఓకే అదే ఇస్తున్నారు కూడా ఇప్పుడు. సో మనకిప్పుడు కొత్త ఫెసిలిటీ ఈ రోజు నుంచి మీకు ప్రారంభం కాబోతా ఉంది. ఒక ప్రొజెక్టర్ ఉంది, దాంట్లో చక్కగా ఈ విజువల్ అంటే మనం ఏదైనా సరే క్లాస్లో చెప్పేదానికంటే ఒక దృశ్య రూపంలో అంటే ఒక సినిమా మాదిరిగా చూడగలిగితే మనం 70% దాన్ని. అయోధ్య రామ మందిరానికి నిధులు ఇచ్చేందుకు పలువురు భక్తులు స్పందిస్తున్నారు. ప్రపంచానికి తలమానికంగా, సనాతన ధర్మానికి స్వాభిమానంగా నిర్మాణం కాబోతున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణలో భాగంగా ఆచార్య చిన్నజయార్ స్వామి మంగళాశాసనాలతో వికాస తరంగిణి, అమ్మఒడి సేవా తరంగిణి, ముత్తంగి బుచ్చిరామయ్య యతిరాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి శ్రీహరి సంచార మందిర రథంలో ఊరేగింపులు నిర్వహించారు. 350,000 నిధిని భవ్యమందిర నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ముత్తంగి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముత్తంగి బుచ్చిరామయ్య 2,11,116 రూపాయల చెక్కును అందించారు. ఈ చెక్కును నిధి మొత్తాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్జీ, ఉభయ వేదాంత ఆచార్యపీఠం, శ్రీరంగధామం స్థానాచార్యులు పరాశర రఘునాథ భట్టార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మఒడి సేవాతరంగిణి అధ్యక్షులు శ్రీమాన్ అలికాని విజయదుర్గ, కార్యదర్శి సత్యశివ కుమార్, సహాయ కార్యదర్శి కె దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. గురించి మన అమ్మఒడి సేవా సంఘం, మన శివ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తులందరికీ కూడా ఈ రామ మందిరం గురించి చెప్పి చక్కగా విరాళాలని కూడా వసూలు చేసి మన ఆర్ఎస్ఎస్ ద్వారా అయోధ్య రామ మందిరానికి విరాళాలని అందిస్తున్నారు. వారికి కూడా రామచంద్రమూర్తికి పరిపూర్ణ అనుగ్రహాలు కలగాలని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తారు. ఈ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావడం అనేటువంటిది ఈ తరానికి మనందరికీ రాముడు ఇచ్చినటువంటి ఒక అతిపెద్ద అవకాశంగా, అదృష్టంగా మనం భావించే కార్యంలో అందరూ కూడా పాల్గొనగలని
కొంతమూరులో సచ్చిదానంద సరస్వతి స్వామీజీ సూర్యతీర్థం స్వీకరించి అనుగ్రహ భాషణం చేశారు. కొంతమూరు ఆనందనగర్లో బ్రహ్మశ్రీ వడల కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి మార్చి 14వ తేదీ వరకు మాసదీక్షగా జరుగుతున్న హోమ సహిత శతచండీ సహిత సూర్య నమస్కారాల్లో భాగంగా ఆదివారం తుని తపోవనం పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి యాగశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సూర్యతీర్థం స్వీకరించి భక్తులకు అనుగ్రహ భాషణం ద్వారా సూర్య వైభవాన్ని తెలియజేశారు. భక్తులందరూ ప్రతిరోజు వచ్చి సూర్య భగవాన్ని దర్శించి సూర్యతీర్థం ప్రసాదాన్ని స్వీకరించాలని బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జక్కంపూడి విజయలక్ష్మి, అటవీశాఖ కన్జర్వేటర్ డి నాగేశ్వరరావు, ఏడుద వెంకటేష్, గార్లపాటి సూర్యనారాయణ, ఉప్పాడ కోటరెడ్డి, నిమిషకవి వెంకటేష్, బి నాగసూర్యనారాయణ, ఈవని కాశీ విశ్వేశ్వరరావు, తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వైదిక జీవనంలో సంధ్యావందనం చేయకపోతే వాడు ఎందుకు పనికిరాడు. ఒక రెండు రోజులు సంధ్యావందనం విడిచాడా వాడికి అంతే బ్రష్ తిండా. సంధ్యావందనంలో ఉన్న తాత్పర్యం ఏంటి? పరమతాత్పర్యం ఏదైనా అత్యావశ్యక కాలంలో సంధ్యావందనం సకాలంలో చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడితే ఒక విషయం సంధ్యావందనంలో వచ్చేటువంటి ఒక విషయాన్ని అనుసంధానం చేసుకోమన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బి పవన్ ఎన్ రాజా ఎన్నికయ్యారు. భారత విద్యార్థి ఫెడరేషన్ రాజమేంద్రవరం జిల్లా ప్లేనరీ సమావేశం బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ప్రభుత్వ విద్యారంగాన్ని పర్యవేక్షించేందుకు ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ నిరంతరం పనిచేస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని వ్యాపారీకరణ చేసే విధంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిందని అన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని ఎన్ఈపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరణ దిశగా చేస్తోందని, ఇందులో రాష్ట్రాలకు హక్కులున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పి ప్రైవేట్ పీజీ కళాశాలలో చదివే వారికి విద్యాదీవెనను కత్తిరించారని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి పవన్ మాట్లాడుతూ నగరంలో పలు కళాశాలల విద్యార్థులు ఏజెన్సీ నుండి ప్రతినిధులు హాజరయ్యారని, అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలపై చర్చించామని అన్నారు. హాస్టల్స్ కళాశాల సమస్యల నుండి యూనివర్సిటీ వరకు అన్ని సంస్థల సమస్యలను చర్చించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేశారు. ఈ ప్లేనరీ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు హాజరయ్యారు. 18 మందితో రాజమేంద్రవరం ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులు బి పవన్, కార్యదర్శులుగా ఎన్ రాజు ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యక్షులుగా వి రాంబాబు, టి రాజేష్, పవన్ కళ్యాణ్, సహాయ కార్యదర్శులుగా డి అశోక్, లక్ష్మణరావు, ఈశ్వరి, కమిటీ సభ్యులుగా పి రోహిత్, అనిల్, మల్లేష్, సాయి కిరణ్, రాజేష్, లోమరాజు, రవి, ఉమాదేవి, సుధీర్, మణి ఎన్నుకోబడ్డారు. దాంతో ద్రవ్యాసనం కలిగి ఉన్నట్లో స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు వేయడం జరిగింది. కానీ అవి ఇంకా సంఖ్య సరిపోవట్లేదు, మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్ట్స్ కళాశాల వచ్చే రూట్లో కూడా కళలకు కాణాచి రాజమహేంద్రవరం వినూత్న కార్యక్రమాలను అందించడం సిసిసి ఛానల్ గొప్పతనం. అందుకే మరో సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఈరోజు నుంచి మన రాజమహేంద్రవారి గొప్పతనాన్ని చాటయమే కాకుండా వివిధ రంగాలుగా నిష్ఠాతులుగా పేరుగాంచిన మన రాజమహేంద్రి వాసులను జప్తికి తెచ్చి వారి గురించి, వారి గొప్పతనం గురించి తెలియచేయడం, యువతకు, విద్యార్థులకు మార్గదర్శకం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఏ కార్యక్రమాన్నైనా తన ప్రతిభతో అద్వితీయంగా రక్తి కట్టించగల సమర్థులు, పాత్రికేయ రంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి రాజమండ్రికే కాక యావత్ ఆంధ్రప్రదేశ్కు సుపరిచితులు విఎస్ఎస్ కృష్ణకుమార్ సంధానకర్తగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మీ అభిమాన సిసిసి ఛానల్లో ఈ నెల 27వ తేదీ శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న రాజమండ్రి రోల్ మోడల్స్ ప్రోమో విడుదల చేశారు.
జిఎస్ఎల్ మెడికల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్, సిపి రెడ్డి హీరో అధినేత సి వరప్రసాద్ రెడ్డి, సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంతం కొండలరావు, రాజమండ్రి రోల్ మోడల్స్ సిగ్నేచర్ ట్యూన్, ఇతర ప్రోమోలను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా విడుదల చేశారు. సీనియర్ పాత్రికేయులు పెద్దాడ నవీన్, బి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి రోల్ మోడల్స్ ధారావాహిక నిర్వాహకుడు పాత్రికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ ఈ కార్యక్రమ స్వరూప స్వభావాలను వివరించారు. మనం ఎప్పుడూ కూడా మన తండ్రిని చూసి తల్లిని చూసి మనం మారుతాం, అలాగే మన పెద్దలను చూసి మనం మారుతాం, అలాగే చరిత్రకారుల్ని చరిత్రను మార్చేవాళ్ళని చూస్తే మరింతగారుగా డెఫినెట్గా మన సంఘానికి ప్రయోగం. ఎందుకు ఈ కరోనా వచ్చి అయిపోయిన తరుణంలో ఈ కార్యక్రమం చేస్తాం. అందరూ ఓటీటీలో నుంచి మళ్ళీ రియల్ ఛానల్కి వచ్చారు. అందరూ ఆ రియల్ ఛానల్ ఇది కూడా మంచి బాగా సక్సెస్ అవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అతిదాత ఇక్కడే ఉన్నారు గని భాస్కర్ రావు గారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని రోజు మనం ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోవడం అనేది అంత సులువైన ఇది కాదు. వీళ్ళందరినీ మనం ముందుకు తీసుకొచ్చి యువతకి మరింత స్ఫూర్తి కలిగించి ఎంతోమందిని రాజమండ్రి నుంచి ఉన్నత శిఖరాలకి అధిరోహించేటట్టు స్ఫూర్తి కలిగిస్తుందని ఈ కార్యక్రమం నమ్ముతున్నాను. ఆ పత్రికా రంగంలో ఆ సంపాదకీయాల ద్వారానా సరే మనం ప్రజల్ని మేల్కొల్పాల్సినటువంటి డ్యూటీ అదే, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వాటిని ఉంచాలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణకుమార్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా భావితరాలకి అక్కడ కూడా అది నిక్షిప్తమై ఉండేలాగా మా ఛానల్ బాధ్యత తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయించి సిసిసి ప్రేక్షకులందరూ ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా వాచ్ చేయండి. సాటర్డే ఈవినింగ్ 6:00, థర్స్డే ఈవినింగ్ 6:00 వచ్చేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మీలో చైతన్యం వస్తుంది, మీలో మార్పు వస్తుంది. ఆ మార్పుకు నాంది కృష్ణకుమార్ గారు, కృష్ణకుమార్ గారి యొక్క కార్యక్రమం అవ్వాలని ఆశిస్తూ, నేను తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సునాదం భాస్కరరావు గారికి, కొండంత అండగా నిలుస్తున్న పంతం కొండలరావు గారికి కృతజ్ఞతలతో ఓ సదాలోచనను, ఓ సద్భావనను, ఓ సమాజగత విశేషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివిధ రంగాల్లో విజేతలకు వేదిక మన గోదావరి తీరం. వారిలో అత్యంత మహనీయులందరూ, వారి విజయగాథలు మనకు ఆదర్శనీయం, సదా అనుసరణీయం. విశేషించి యువతకు స్ఫూర్తిదాయకం, నవతకు దీప్తిదాయకం. అలాంటి చరితార్థుల జీవిత చిత్రాలను సంక్షిప్త సుందరంగా అందించే ప్రయత్నమే ఈ రాజమండ్రి రోల్ మోడల్స్. ఎప్పట్లానే ఈ కార్యక్రమాన్ని కూడా ఆదరిస్తారని, అవతరిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నట్టు ఎప్పటి నుంచో ఏ వారాల్లోనో ఏ సమయాల్లోనో చెప్పాలి కదా, అక్కడికే వస్తున్నా. ప్రతి శనివారం సాయంత్రం 6:00 తిరిగి ప్రతి గురువారం సాయంత్రం 6:00 ఈ రాజమండ్రి రోల్ మోడల్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇది ఈ నెల 27వ తేదీ సాయంత్రం నుంచి శుభారంభం జరుగుతుంది. మరి ప్రతి శనివారం ప్రస్తుతం ప్రసారం అవుతున్న మీ అందరి ఆదరాభిమానాలను చూడకుంటున్నా, విశేషంగా ఆకట్టుకుంటున్న నారదీయం కార్యక్రమం ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6:00 ప్రసారం అవుతుంది. నారదీయంలో భాగంగానే హాట్ టాపిక్ కూడా ఉంటుంది. నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టుకుని మనందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తులందరినీ మనం వారిని ఆదర్శంగా తీసుకోవడం కోసం కార్యక్రమం అప్పగలుస్తుందన్న లక్ష్యంతో తలపెట్టాం. ఇందుకు ప్రోత్సహించిన ముందుకొచ్చిన వారిలో ముఖ్యంగా ప్రధాన ప్రాయోజకులు సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్ గారికి, సహ ప్రాయోజకులు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ స్వతంత్ర గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి, మిత్రులు సిపి రెడ్డి హీరో మోటార్స్ అధినేత సిహెచ్ వరప్రసాద్ రెడ్డి గారికి, శాంతి పైస్ అధినేత శ్రీ తమ్మారాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే శనివారం నుంచి ప్రారంభమయ్యే రాజమండ్రి రోల్ మోడల్స్ తప్పకుండా మీ అందరి మీ ఆకట్టుకుంటుందని, మీ అందరి ఆదరాభిమానాలను పొందుతుందని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచల్ నగర్ లో భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సాంప్రదాయ పద్ధతిలో చందన మహోత్సవం. రాజమండ్రిలో ఘనంగా జాషువా కళాపీఠం 32వ వార్షికోత్సవం, విశేషంగా అలరించిన సంగీత విభావరి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.